హే గాయస్ వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట ఫెస్టివల్ ఇంట్లో ఎవ్వరికీ బాగాలేదు అనమాట సో ఫస్ట్ నాకు హెల్త్ బాగాలేదు నా తర్వాత లోక్షితకి బాగాలేదు ఇంకా వెంట వెంటనే ఇంట్లో వాళ్ళకి బాగోకపోవడం వల్ల ఇంకా వీడియోస్ కూడా నేను పోస్ట్ అనమాట నా వాయిస్ కూడా ఇప్పుడే కొద్దిగా బెటర్ అయిందనమాట అందుకోసమే ఇంకా సింపుల్గా చేద్దాము అని చెప్పేసి అయితే నేను షూట్ చేస్తున్నాను ఇంకేం లేదు సింపుల్గా పొంగలి ఇంట్లో పూజ అంతే అనమాట ఈరోజు నేను ఊరికి కూడా వెళ్తున్నాను అనమాట అందుకోసమే ఇంకా గబగబా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను మీరందరూ ఎలా ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ అనేది నాకు కామెంట్ చేయండి సో ఇక్కడ ఒంగోలు ఏంటంటే ఫుల్ వర్షాలు అనమాట నేను వీడియోస్ షూట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఏంటంటే కలరాలు అని చెప్పి జరుగుతాయి అనమాట అమ్మవారి ఫేస్ ఊరేగిస్తూ ఉంటారు ఇంకా అది నేను షూట్ చేద్దాం అనుకుంటే ఇంకా వర్షాలు అన్నీ పడుతున్నాయి మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంలో వస్తారనమాట అమ్మవారు ఇంకా వర్షం పడుతుంది ఆ టైంలో ఇంకా నాకు షూట్ చేయడానికి కావలేదు ముందు రోజు నైట్ పోలేరమ్మ తల్లి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంటారనమాట ఆవిడ కలారంకి నేనైతే వెళ్ళాను వన్ ఆ టైంలో అలాగా ఊరేగిస్తుంటే నేను ఇంకా షూట్ చేసుకుందాము ఒకసారి చూద్దాము నేను కూడా ఎప్పుడు చూడలేదన్నమాట ఈ కలారాలు ఇంకా అందుకోసం ఇంకా చూద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళి ఈ చిన్న బిట్ మాత్రమే నేను షూట్ చేసుకున్నాను అనమాట ఇలాగా కొన్ని అమ్మవార్లు అయితే వస్తారు పోలేరమ్మ పార్వతమ్మ ఇంకా నరసింహస్వామి కొన్ని ఉంటాయంట నాకు కూడా అంత ఐడియా లేదు నాకు తెలిసిన పేర్లు పట్టుకు నేను మీకు షేర్ చేస్తాను చాలా బాగా చేస్తారనమాట బట్ ఏంటంటే వర్షం వల్ల ఏంటంటే సరిగ్గా జరగలేదనైతే నేను అనుకుంటున్నాను ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈరోజే కొద్దిగా రిలీఫ్ ఇచ్చిందనమాట వర్షము సో అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో మీ అందరి మీద కూడా అమ్మవారి దయ కృప అంతా ఉండాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో నా వాయిస్ అయితే అస్సలు రావట్లేదు మాట్లాడడానికి సో మా ఏరియాలో లైటింగ్స్ అయితే ఇలా వేశారనమాట ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే ఊరికెళ్తున్నాను లోక్షిత ఊర్లోనే ఉందన్నమాట మా అమ్మ దగ్గర ఉంది ఇంకా ఇద్దరికీ బాగాలేదు కదా నా ఫీవరే లక్షిత కూడా వచ్చిందనమాట సో అంటే నా మిల్క్ తాగుతుంది కదా ఇంకా అందుకోసమే నా ఫీవర్ తనకి కూడా అటాక్ అయిందని చెప్పేసి ఎందుకులే నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మ ఊరికి తీసుకెళ్ళిపోయింది అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ఇక్కడ ఇలాగా అమ్మవారిని అయితే పెట్టారనమాట సో చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని ఈ చీర కూడా మా పెద్దమ్మ ఇచ్చిందనమాట మా చీర ఏంటంటే ముందు రోజు కట్టేశారు ఫెస్టివల్ రోజు మా పెద్దమ్మ ఇచ్చిన చీర అయితే కట్టారనమాట ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇంకా లోక్షిత ఏంటంటే ఇక్కడ పిల్లలతోటి ఆడుకుంటూ ఉంది ఇంకా ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ ఏంటంటే అమ్మవారిది ఊరేగింపు అనమాట అందుకోసం ఇక్కడ పువ్వులు అయితే మాలలు అయితే కడుతూ ఉన్నారు ఇంకా లోక్తాకి సందడే అనమాట పిల్లలు ఉన్నారు కదా బాగా ఆడుకుంటూ ఉంది ఇక్కడ ఇంటి దగ్గర ఏంటంటే పిల్లలు ఎక్కువ ఎవరు ఉండరు ఇంట్లోనే ఉంటుంది కదా ఇంకా అందుకోసమే ఇంకా మా అమ్మ ఊరికి తీసుకెళ్ళింది అది కాక ఒంట్లో బాగాలేదు కదా ఇద్దరికి బాగాలేదు అని చెప్పేసి అయితే ఇంకా ఊరికి తీసుకెళ్ళింది మాలలు అయితే ఇక్కడ అమ్మవారి కోసం అని చెప్పేసి అయితే తయారు చేస్తున్నారు లోక్షిత ఏంటంటే బాల్ కోసం అనమాట లోక్షిత బాల్ పగిలిపోయిందనమాట ఇంకా పిల్లల దగ్గర బాల్ ఉంది కదా బాల్ కోసం అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటే మార్కెట్కి ఇంకా బయటకు వెళ్ళి బాల్ ఒకటి తీసుకుందాము అని చెప్పేసి అయితే మేము బయటకు వెళ్దాం అని చెప్పి అయితే డిసైడ్ అయ్యాము అందులోకి ఏంటంటే ఇక్కడ పూలమాలైతే కడుతున్నారనమాట అమ్మవారిది నెక్స్ట్ డే ఊరేగింపు ఉంది ఇంకా అందుకోసమే ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పి ఇదంతా ప్రిపేర్ అవుతుంది ఇంకా ఇక్కడ పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడ అమ్మవారి దగ్గర పాటలు పెడితే పిల్లలందరూ ఇక్కడ డాన్స్ వేస్తూ ఉన్నారనమాట లోషితా కూడా ఫుల్గా ఆడింది ఇంకా దానికి బాల్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇక్కడ మేము బజార్కి అయితే వచ్చామన్నమాట అండ్ ఇక్కడ అలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా అందుకోసమే రోడ్డు మొత్తం మంచిగా డెకరేషన్ అయితే చేశారు సో దశరథ బ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందా